అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. ఇప్పుడు గత 2 రోజులుగా జరుగుతున్నది అందరికీ తెలుసు. నిన్న నా ఇంటి మీదకి 14 మంది రావటం, ఇంట్లో ఒంటరిగా ఉన్న టైంలో వెనకాతల నుంచి కత్తులు తీయడానికి ప్రయత్నించడం, చంపడానికి ట్రై చేయటం, ఇంట్లో నా భార్య పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేయటం అందరికీ తెలుసు. నిన్న నేను కంప్లైంట్ ఇచ్చాను సర్పవరం పోలీస్ వారికి, ఇంద్రపాలెం పోలీస్ వారికి. నిన్న కంప్లైంట్ ఇస్తే ఈరోజు ఇప్పటి వరకు కూడా, ఈరోజు మళ్ళీ నేను మన వాళ్ళందరూ కుర్రాళ్ళందరూ వచ్చారు నన్ను పరామర్శించడానికన్నా ఎవరి ఇంటి మీదకి వచ్చింది ఏంటని. అయితే తమ్ముడు ఎవరు ఉద్రేకపడద్దు, మనం ఏం చేసినా కూడా చట్టపరంగా చేద్దాం. చట్టాన్ని గౌరవించే వాళ్ళం, రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళం కనుక మనం చట్టపరంగానే చేద్దాం. ఎవరైనా మన ఇళ్ళ మీదకి వస్తారు, నిన్న అయితే చంపాల్సిందే యాక్చువల్గా. వాళ్ళకి ఒకవేళ ధైర్యం సరిపోలేదు కానీ నేను చంపుదామని వచ్చారు వాళ్ళు. ఆయన ఇలా చంపడానికి వచ్చారని సాక్ష్యాలు, వీడియో రికార్డింగ్స్తో పాటు వచ్చిన వాళ్ళు రౌడీ చెట్లు కూడా ఉన్నారు. వీడియో రికార్డింగ్స్తో పాటు ఇచ్చినా కూడా మరి ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం కానీ కనీసం ఎఫ్ఐఆర్ వేయడం కూడా జరగలేదు. అంటే ఈ చంపించడానికి పంపించిన వాళ్ళు ఎంత పై స్థాయిలో మేనేజ్ చేస్తున్నారో ఒకసారి ఆలోచిద్దాం మనం. ఎందుకంటే 70 కోట్ల రూపాయల ఆస్తిని పంపకాలు వేసేసుకున్నారు. నీకు ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు అంటారు కదా, అలాగా 70 కోట్లను కూడా పంపకాలు వేసేసుకున్నారు చాలామంది. అయితే ఆ నోటు దగ్గరికి వెళ్ళేటప్పుడు మహాసేన అడ్డుపడి వెనక్కి లాగేసింది. క్రిస్టియన్ ఆస్తి అది, యేసుక్రీస్తుకు సంబంధించిన ఆస్తి అది, సేవకు మాత్రమే ఉపయోగపడాలి. అక్కడ ఒక స్కూల్ నడవాలి, హాస్పిటల్ నడవాలి, పేదలకి వైద్యం అందాలి, విద్య అందాలి. ఇది మీలాంటి కబ్జాగోర్లు కబ్జా చేసేసి అక్కడ 5-స్టార్ హోటల్లో బార్ అండ్ రెస్టారెంట్లు కట్టడానికి కాదు, ఆ స్థలాలు ఆ రోజున మిషనరీలు సంపాదించి ఇచ్చింది. కాబట్టి మేము దీనికోసం నిలబడతామని చెప్పి, మేము నిలబడటమే కాదు, క్రైస్తవుల్లో మేము చైతన్యం తీసుకురాగలిగా మా వాళ్ళందరినీ రోడ్డెక్కించగలిగాం. దాదాపు 5,000 మంది వచ్చారు ఆ రోజు కాకినాడ చరిత్రలో మొట్టమొదటిసారిగా. చర్చిల్ని మీరు కూల్చేస్తుంటే కూల్చడం తప్పు, ఒక రాష్ట్రంలోకి ఇంకొకరు రాకూడదు, చర్చి కూల్చొద్దని చెప్పి మేము అడ్డుపడ్డాం. అడ్డుపడ్డందుకు ఈ రోజున నా ఇంటి ముందు 14 మంది రౌడీలు వచ్చి నన్ను చంపడానికి ప్రయత్నించారు. అదే అడ్డుపడకుండా చూసి చూడనట్టు వదిలేసి ఉంటే, ఇందాక మా బాబీ అన్నట్టు దాన్ని చూసి చూడనట్టు వదిలేసి ఉంటే నా ఇంటి ముందు 14 మంది రౌడీలు ఉంటారు. నాకు ఫార్చునర్ కారు ఉంటుంది కొత్తది, లేకపోతే ఒక బెంచ్ కారు కూడా ఉంటుంది కొత్తది. ఆ ఆస్తినా పోతే పోనేలే, అందరూ వదిలేశారు, మేము కూడా వదిలేస్తే సరిపోద్దు కదా అనుకుంటే అక్కడ నాకు బెంజ్ కారు ఉండండి ఈరోజు నా ఇంటి ముందు. నిజాయితీగా మేము ఫైట్ చేసినందుకు, నిజాయితీగా అవతల ఎంతమంది ఉన్నా సరే మేము ఎదిరించి, అది క్రైస్తవ భూములు అన్యాక్రాంతం అవ్వకూడదని కుర్రోళ్ళందరూ కూడా ఎవరి సొంత ఖర్చులతో, ఎవరి డబ్బులు వాళ్ళు ఎవరి టీయాలు తాగి సొంత ఖర్చులతో దేవుడి కోసం మేము నిలబడితే ఈ రోజును మాకు ఇచ్చే బహుమానం రౌడీలు మా ఇంటి ముందుకు వచ్చి మమ్మల్ని చంపటం. మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్న ఇప్పటి వరకు సోషల్ మీడియాలో చూడలేదు ఎవరు, ఇంటెలిజెన్స్కి రాలేదా ఇది? మేము ఎక్కడో రేపు ధర్నా చేయబోతున్నాం అంటే ఇంటెలిజెన్స్ వారు ఈరోజు మాకు ఫోన్ చేసి అక్కడికక్కడ అలర్ట్ చేసేసి, ఎవరు వెళ్ళడానికి లేదు, అక్కడికి వెళ్తే ఎలా జరుగుతుంది అలా జరుగుతుందని మాకు ఇప్పటికప్పుడే వార్నింగ్లు వస్తాయి. ఇంత దారుణంగా ఒక సంస్థ నాయకుడి మీద, ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, ఆడపిల్లలు ఉన్నప్పుడు, ఇంట్లో నా భార్య ఒంటరిగా ఉన్న టైంలో మా మీద దాడికొచ్చి చంపడానికి ప్రయత్నిస్తే ఇప్పటికింకా వాళ్ళని అరెస్ట్ చేయబోవటం నాకు అర్థం కావట్లే. మేము అసలు ఏ పార్టీ వాళ్ళో మాకు తెలియట్లే. మేము తెలుగుదేశం వాళ్ళా, లేకపోతే జనదేవన్ వాళ్ళమా, లేకపోతే ఎవరు మేము? 13 జిల్లాల్లో జగన్ గారి కోసం పనిచేసిన వాళ్ళు మేమైనా కాదని నాకు అనుమానం వస్తుంది. ఈరోజు ఇంత దారుణంగా జరిగినా కనీసం రెస్పాన్స్ లేదు. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం, ఇంతకుముందు ఎస్పీ గారికి ఆల్రెడీ నేను ఒకసారి కంప్లైంట్ ఇచ్చాను, నన్ను చంపడానికి ఇదిగో సో అండ్ సో వ్యక్తులు గన్నులతో మమ్మల్ని చూపించి చంపుతామని బెదిరిస్తున్నారు, నా మీద థ్రెటనింగ్ ఉంది, నాకు రక్షణ కల్పించండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని ఇంతకుముందు కూడా ఎస్పీ గారికి ఇచ్చాను. అలాగే అన్ని పేపర్లో వచ్చేటట్టు నేను ప్రెస్ మీట్ కూడా పెట్టాను, కనీసం ఎఫ్ఐఆర్ లేదు అవతల వాళ్ళ మీద. సరే ఫోన్లే వదిలేశాను. ఈరోజు ఒక అడుగు ముందుకేసి, మొన్నటిదాకైతే ఓన్లీ సోషల్ మీడియాలో బెదిరించేవారు, ఈరోజు ఒక అడుగేసి నా ఇంటికి వచ్చేసారు, నా గుమ్మాలోకి వచ్చేసారు, వచ్చేసి నా చిన్న చిన్న పిల్లల్ని కూడా పీకలకు వస్తామని బెదిరించే స్థాయికి వచ్చిన, అవసరమైతే నేనన్నా చచ్చిపోదామని వాళ్ళని లోపల తలుపులు వేసుకోమని నేను ఎదురుగా నించున్నాను, అవసరమైతే నన్ను చంపుకోండి. ఇలా జరిగింది అని చెప్పినా ఇప్పటికింకా పోలీసు వారు ఎవరు దీన్ని పట్టించుకోకుండా ఇదేదో చిన్న విషయమేలే అన్నట్టు, లేకపోతే ఇదేం పెద్ద విషయమా, మీరు భయపడడం ఏంటి? మేము భయపడలే, భయపడిపోవడం అయితే నిన్న అక్కడ ఉండి నిలబడే నిలబడను. నేను భయపడేవాడిని అయితే నిన్నే నేను అక్కడి నుంచి పారిపోవాలి. భయపడ్డ ఎంత వంటలేదు, భయం అంటే ఏంటో మాకు తెలియదు కాబట్టే న్యాయానికి నిలబడగలుగుతున్నాం మేము. భయం అంటే తెలియదు కాబట్టే బాధితుల తరపున నిలబడుతున్నాం, లేదంటే బాధించేవాడి తరపున, కబ్జాదారుల తరపున నిలబడి ఆడిచ్చే పదో పరకు తీసుకుందాం. ఈరోజు క్రైస్తవుల కోసం మేము ధైర్యంగా నిలబడ్డం, ఇప్పుడు కాదు బతికి ఈ గుండెల ఊపిరున్నంత వరకు మేము ధైర్యంగానే నిలబడతాం ఆసనలో ఉన్న వాళ్ళందరూ. కానీ చట్టం ఏం చేస్తుంది నాకు అర్థం కాలే. ఇప్పుడు నిన్న మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి, కంప్లైంట్ ఇచ్చాం, టీ తాగుదామని ఒక చోట నించున్నాం.
ఇమీడియట్గా అక్కడికి రెండు పోలీస్ జీపులు వచ్చేసారు. వచ్చేసి ఎవరు మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఏంటి, మాకు ఏదో ఫోన్ వచ్చింది మీరు ఏదో ఎవరి మీద దాడి చేయబోతున్నారంట, ఏంటిది? నేను అనుకున్నాను ఇదేంటి, మేము ఎవరి మీద దాడి చేయటమేంటి, మా మీద దాడి జరిగింది, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఏమైనా వచ్చాం, పోలీస్ స్టేషన్కి 100 మీటర్లు 200 మీటర్ల దూరంలో టీ తాగడానికి మేము నిల్చున్నాం. ఈ మాత్రం దానికి ఏంటంటే లేదండి, మీరు ఏదో మాకు ఫోన్ వచ్చింది మీరు ఎవరిని చంపడానికి వచ్చారంట అంటే భయం. ఒకవేళ నన్ను పలకరించడానికి 10 మంది వస్తే భయం, నా కోసం 2-3 తమ్ముళ్ళు వస్తే భయం. అంత భయపడేవాళ్ళు మరి ఇంటి దాకా ఎలా వచ్చారు నాకు అర్థం కాలే. నా ఇంటి మీద కంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఒంటరిగా ఉంటాను, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు భార్య ఉంటుందని ఆలోచిస్తాను, తిరిగి నేను దాడి చేయను, అక్కడే నేను నిస్సహాయంగా ఉంటాను. కాబట్టి అక్కడికి వచ్చి దాడి జరిగిన ఇప్పుడు జరిగి దాదాపు అప్పుడు 24 గంటలు దాటేస్తుంది, కనీసం ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ లేదు. ఏం జరుగుతుంది ఇక్కడ ఉన్న దళితులకి, దళిత నాయకులకి? ఆంధ్ర గవర్నమెంట్లో మాకు ఇచ్చే విలువ ఏంటి? మేము అందరి దగ్గరికి వెళ్ళాం, మేము యాజ్ పర్ నామ్స్ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాం, కంప్లైంట్ ఇచ్చాం, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం, ఆయన దృష్టిలో పెట్టాం, చూస్తాను అనేసి ఆయన కంగారుకి వెళ్ళిపోయాడు. కనీసం ఏంటి ఎవరు వచ్చారు, దాని సాక్ష్యాలు ఏవి, ఆధారాలు ఏమి కూడా అడగలేము మమ్మల్ని. అంటే ఒకవేళ ఆయన ఎక్కడికైనా బయటికి వెళ్ళే కంగారులో ఉన్నారా, లేకపోతే మమ్మల్ని ఇది ఆల్రెడీ అంతా అనుకునే జరుగుతుందా, అందరికీ తెలిసే జరుగుతుందా? నాకైతే ఈరోజు నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే మొన్న ఆ రోజున మొదటి రోజు మేము ఆ కట్టడాలు కూలుస్తున్నప్పుడు అడ్డుకున్నప్పుడు అక్కడ దాదాపు 34 మంది, నిన్న మా ఇంటికి వచ్చిన వాళ్ళే అక్కడ 34 మంది కూర్చొని ఉన్నారు. ఆ రోజున కూర్చొని ఉంటే అక్కడికి తహసీల్దార్ గారు వచ్చి వీళ్ళంతా ఎవరు వీళ్ళందరినీ బయటకు పంపించండి అంటే అక్కడ ఉన్న సీఏ గారు ఏమండి వర్కర్స్ అందరినీ బయటకు పంపించండి అని వాళ్ళని కవర్ చేశారు. వాళ్ళు ఎవరు వర్కర్స్ కాదు, వర్కర్స్ కాదు, ఆ స్థలం కబ్జా చేయడానికి వచ్చిన రౌడీ షీటర్లు. వాళ్ళని వర్కర్స్ అని సీఏ గారు ఎందుకు కవర్ చేయాల్సి వచ్చింది ఆ రోజు? ఈరోజు నా ఇంటి మీదకి వచ్చి నన్ను చంపడానికి ట్రై చేసిన పోలీసు వారు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇది అందరికీ తెలిసే జరుగుతుందా? అదే మరి ఒకసారి మేము మినిస్టర్ గారు మా కన్నబాబు గారితో చెప్దామని వచ్చాం. ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఎవరు కూడా మాకు రెస్పాండ్ అవ్వట్లేదు, కన్నబాబు గారు దృష్టిలో పెట్టాం. లేదు ఈ లోపల ఒకవేళ ఎవడన్నా దాడి చేస్తే వాళ్ళ బలం ఎక్కువంటే మేము చచ్చిపోవాలి తప్పదు, లేదు ఒకవేళ ఎవడన్నా మా మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు మా బలం ఎక్కువంటే చెప్పలేని పరిస్థితులు. అంటే ఈ పరిస్థితులు చట్టాన్ని గౌరవించేవాడికి మాత్రం ఇక్కడ వాల్యూ లేదు. చట్టాన్ని న్యాయాన్ని గౌరవించి వాళ్ళు మా మీదకి దాడికి వచ్చినా మనం వాళ్ళ మీదకి దాడికి వెళ్ళకూడదు. వాళ్ళ 10 మంది ఉన్నప్పుడు వచ్చారు మన 50 మంది వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళకూడదు, మనం పోలీసు వారి దగ్గరికి వెళ్ళాలి, పోలీసు పట్టించుకోకపోతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలని మేము రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం వెళ్తే మాకు విలువ లేదు. విలువ లేని ఈ పరిస్థితుల్లో ఒక్కసారి ఈ వీడియోని షేర్ చేయండి, అందరు క్రైస్తవులకి వెళ్ళాలి ఇది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి. మేము ఆల్రెడీ కన్నబాబు గారికి చెప్పాం, ఆయన మాట్లాడతాను అన్నారు, డిఎస్పీ గారితో మాట్లాడతాను, సీఏ గారితో మాట్లాడతానని అన్నారు, సాయంత్రం దాకా వెయిట్ చేయమన్నారు, వెయిట్ చేస్తాం. ఈ లోపల ఏమో మరి అవతల ఇప్పుడు కబ్జాదారులు 100 కోట్ల రూపాయలు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఇలా 70 కోట్ల రూపాయలు ఆఫ్టర్ ఆల్ వెంట్రు ముక్కలా దాన్ని కబ్జా చేద్దామని చూశారు, 70 కోట్ల రూపాయలు దాన్ని అలా కబ్జా చేద్దామని చూశారు. అంటే ఇంతకుముందు ఎన్ని కబ్జా చేసి ఉంటారు వాళ్ళు, వాళ్ళ దగ్గర ఎన్ని 100 కోట్ల రూపాయలు ఉంటాయి, ఆ కోట్లతో ఎలా ఎవరెవరిని అధికారులు మేనేజ్ చేస్తున్నారా, లేదా రౌడీ షీటర్లు మేనేజ్ చేసి వాళ్ళు ఎలాగైనా సరే ఈ రాజేష్ అన్నటువంటి చచ్చిపోతే చక్క మళ్ళీ 70 కోట్ల గురించి అవడం ముందుకు కూడా రావడం. కాబట్టి వీళ్ళ ధైర్యాన్ని మనం చంపేయాలి, ఎట్టి పరిస్థితుల్లో వాడిని చంపేయండి, పోలీస్ మీకు సపోర్ట్ చేస్తుందని ఈ రౌడీ షీటర్లకు ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయా? మాకు పరిస్థితి అర్థం కావట్లే. ఆ ముత్తాబత్తుల రత్నకుమార్ అనే అతని మీద 38 కేసులు ఉన్నాయట, అతని మీద ఏదో వెపన్ ఇల్లీగల్ వెపన్ ఉన్న కేసు ఉంది. ఆ ముత్తాబత్తుల రత్నకుమార్ గారి అన్ని కేసులు ఉన్నా ఆయన ఆడపిల్లలు చదువుకునే క్యాంపస్లో కూర్చుని ఉన్నాడు ఆయన. ఈ రోజున ఆయన దగ్గర నుంచి కొంతమంది బీజేపీ నాయకులు అని చెప్పి నాకు ఫోన్ చేసి బెదిరించారు నన్ను. ఇప్పుడు ఎవరైతే ఈ రెడ్డి ఉన్నాడో ఆయన పేరు కర్రీ రామచంద్రారెడ్డి, వాళ్ళిద్దరు కొడుకులు, వాళ్ళు ఆల్రెడీ ఇలాంటి ఏదన్నా ఈ ఆస్తి మీదకి వస్తే వాళ్ళకి బెదిరింపులు చేయటం లేదా వాళ్ళకి థ్రెటనింగ్స్ ఇవ్వడం వాళ్ళకు కూడా అలవాటట. అలవాటు అయినప్పుడు వాళ్ళు ఇంత దారుణంగా పట్టపగలు ఇంటి మీదకి పంపించి ఒకరిని చంపించడానికి ప్రయత్నించినా ఈ చట్టం ఇక చూస్తూ అలా ఊరుకుంటుందా? అంటే చంపించడంలో ఇక్కడున్న పోలీసు వారు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? ఈ అనుమానాలన్నీ నాకు ఈరోజు కలిగాయి. ఇప్పటివరకు ఏ రోజు నేను పోలీసు వారిని నేను విమర్శించలే, కానీ చంపడానికి నా ఇంటికి వచ్చారు, నా భార్య తీసి వీడియోలో ఆవిడ యేసుప్రభుకు ప్రార్థన చేసుకుంటుంది, ఏసఐలను పంపించేయండి, అక్కడ ఉన్న గ్యాంగ్ని అందరూ పంపించేయండి, మీ పాదాలు పట్టుకుని బతుకులాడుతున్నానని ఆవిడ మాట్లాడుతూ ఆ వీడియో తీసిన వీడియోను కూడా ఈరోజు ఒక్కడు కూడా పట్టించుకోకుండా వాళ్ళ మీద చట్టపరంగా ఏ చర్యలు తీసుకోకుండా ఇలాంటి రౌడీ షీటర్లకి వీళ్ళు కాపలా కాస్తున్నారు. ఇక్కడ నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కాపలా కాస్తున్నారు, పోలీసు వాళ్ళు కాపలా కాసి ఈరోజు నన్ను చంపించడానికి వాళ్ళు పంపించారు ఖచ్చితంగా. అందరూ పోలీసులను అంటలే, కానీ కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. డే 1 నుంచి అక్కడున్న వ్యక్తుల్లో చాలామంది పోలీసు వారు వాళ్ళకి అనుకూలంగానే పనిచేశారు. ఇప్పటివరకు మేము వాళ్ళు విమర్శించలే, డ్యూటీలో భాగంగా చేశారనుకున్నాం, కానీ ఈ రోజున చంపడానికి ఇంటి మీదకి వచ్చినా మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు దాకా కనీసం ఎఫ్ఐఆర్ అవ్వకపోవటం చాలా అనుమానాలకు దారిస్తుంది.
ఇక్కడ ఇక దళిత నాయకుడు ఎవడనంటే ఖచ్చితంగా ఇంకా ఒక 50 మందిని ఎప్పుడు పక్కన పెట్టుకుని ఉండాలేమో. మాది నా దగ్గర 50 రూపాయలు కూడా ఉండవు. ఇప్పుడు ఇలాంటి కబ్జాదారులకు నేను సపోర్ట్ చేస్తుంటే నేను తీసుకో 1 కోటి 2 కోట్లు తీసుకుని నా తమ్ముళ్ళకి చక్కగా ఒక్కొక్కడికి 10,000 పంచిపెట్టి నా చుట్టూరు పెట్టుకుంటాను. మేము ఏ రోజు డబ్బులు కాసుపడలేదు కదా, డబ్బులు కాసుపడలేదు కాబట్టి ఈరోజు ఈ కేసు పడ్డానికి కూడా కనీసం ఫార్మాలిటీ ఇవ్వడానికి కూడా డబ్బులు లేని దరిద్రమైన స్థితిలో ఉంది మా ఆసన. బయట వాళ్ళకి 100,000 రూపాయలు సాయం చేస్తాం మళ్ళీ మేము. ఎవరికన్నా ఎక్కడో ఎవరికో యాక్సిడెంట్ చేసిన 100,000 ఇచ్చేస్తాం మేము. కానీ ఈ మహాసేనకు సంబంధించిన నాయకుడి మీదకి, నాయకుడి ఇంటి మీదకి చంపడానికి వస్తే పోలీస్ కంప్లైంట్ కనీసం ఇవ్వడానికి కూడా 10 రూపాయలు కూడా లేని దౌర్భాగ్య స్థితిలో ఉంటాం మేము. ఎందుకంటే మేము పోరాడే ప్రతిదీ కూడా న్యాయం కోసం పోరాడతాం కాబట్టి, బాధితుల తరఫున ఉంటాం కాబట్టి, ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోం కాబట్టి, ఏ ఎంప్లాయీని కానీ ఏ వ్యాపారస్తుడి కానీ దగ్గరికి కానీ వెళ్ళి 10,000 ఇవ్వండి 20,000 ఇవ్వండి అని ఇప్పటికి ఒక్కడి దగ్గర కూడా మేము అడగలేదు కాబట్టి ఇంత నిజాయితీగా ఈ నిజాయితీతో చచ్చిపోవడానికి సిద్ధమై ఉన్నాం మేము. ఇప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోకపోతే, చట్టం పట్టించుకోకపోతే ఇక క్రైస్తవులు దళితులు అర్థం చేసుకోవాలి. ఇంటి మీకు వచ్చి దాడి చేసిన చంపేసినా కూడా ఎవడన్నా నిజాయితీగా పోరాడి ఇలా చంపేస్తానన్నా సరే ఇక అందరూ ఊరుకునే సరే అది మాది కదిలే. సార్ రాయేష్ గడి చచ్చిపోతే మాకేట్లు అనుకునే పరిస్థితి ఉంటే రేపు కాదు 50-100 సంవత్సరాల దాకా ఈ దళిత సమాజానికి క్రైస్తవ సమాజానికి లీడర్షిప్ వహించే ధైర్యం ఏ ఒక్కడు చేయడు. ఈరోజు నేను చచ్చిపోతే అందరికీ ఇంకో లీడర్ వస్తాడేమో అని అనిపిస్తుందేమో, మరి అల్టిమేట్ నా కుటుంబం పోద్దు కదా, నా కుటుంబం అన్యాయం అయిపోద్దు కదా. ఇలాగే ఎంతమందిని ఇప్పుడు దాకా ఇలా బెదిరించడానికి పంపించేసి ఉంటారు, ఎంతమంది దళిత నాయకులు ఇప్పుడు దాకా ఇలా పోలీస్ స్టేషన్లో పెట్టి హింసిస్తున్నారు. ఈ పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలి. అందరూ అర్థం చేసుకుని దీని మీద ఖచ్చితంగా ఇక ప్రతిదానికి పోరాటమే మనం. మన స్థలంలోకి ఎవడో వచ్చేసాడు అన్యాయంగా ఆయన బయటకు పంపించాలంటే మనం 2 ముగ్గురు పని చేయం. మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా వర్కౌట్ అవ్వదు, మనం కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన పని అవ్వదు, ఎస్పీ దగ్గరికి వెళ్ళినా పట్టించుకోరు. ఆ మన స్థలంలోకి వచ్చిన బయటకు పంపించడానికి దాదాపుగా 5,000 మంది రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. మన స్థలంలోకి వచ్చిన బయటికి పంపించడానికి 5,000 మంది రావాల్సి వచ్చింది. మనం న్యాయంగా మందది మన దాన్ని మనం సంపాదించుకోవడానికి 5,000 మంది రావాలి. ఈవేళ నా మీద దాడికి వచ్చి నా మీద హత్యా ప్రయత్నం జరిగితే కేసు పెట్టడానికి కనీసం ఎఫ్ఐఆర్ వేసాలని అరెస్ట్ చేయడానికి ఎంతమంది రావాలి, ఇన్ని చోట్లకి తిరగాలి, ఇన్ని అధికారుల దగ్గరికి. ఏమి రాజ్యంలో ఉన్నాం మనం? ఎలా నడుస్తుంది అసలు సిస్టమ్? ఎలా నడుస్తుంది చట్టం? ఎలా నడుస్తుంది? అందరికీ న్యాయం జరుగుతుంది. ఒక సంఘానికి అధ్యక్షుడైన నా పరిస్థితి ఎలాగుంటే సామాన్యుడి పరిస్థితి ఎలాగుంది ఈ మన రాష్ట్రంలో? ఇది ఒకసారి ఆలోచించాలి, అందరూ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇది ఆలోచించి దీనికి సంబంధించి ఏం చేయాలి? లేదా ఇంక మేము మామూలుగా ఇప్పుడు దాకా చట్టపరంగా వెళ్ళాలి కాబట్టి మేము అక్కడికిక్కడికి తిరుగుతున్నాం, ఇంక వద్దది. ఇక్కడ చట్టం చేతుల్లో తీసుకుని వాడికి నడుస్తుంది అనుకుంటే ఇక మేము కూడా మా జాగ్రత్తల్లో మేము ఉండాలి. ఇంకంతే, ఎవడన్నా మా మీదకి వచ్చినప్పుడు సరే ఆడ ఏ దారిలో వచ్చాడు మేము ఆ దారికి పోవాలని చెప్పి అనుకోవాలంతే. ఇక చట్టానికి ఎవడు వీలు ఇవ్వడు ఎలా ఉంటే పరిస్థితి? మేము మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాం, ఎక్కడన్నా 50 మంది ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తారట పోలీసు వాళ్ళు? నాకు అర్థం కాదు. ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్తా ఆడ కూర్చుంటాం, ఒకవేళ అరెస్ట్ చేస్తే అరెస్ట్ అయిపోతాం. ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేసేదాకా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర మేము కూర్చోబోతున్నాం. అప్పుడు మా ఆల్రెడీ మినిస్టర్ గారి దృష్టిలో కూడా ఇది పెట్టాం. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఏమో మాకు ఏంటి సరైన యాక్సెస్ దొరకదు, పక్కన వాళ్ళు ఎవరితోటైనా మాట్లాడితే సరైన న్యాయం దొరకదు. ఈ 13 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసిన ఏకైక నిస్వార్థమైన సంస్థ మహాసేన. ఏ ఒక్క ఎమ్మెల్యే దగ్గర కానీ ఏ ఒక్క కనీసం వైసీపీ వాళ్ళకి సంబంధించిన ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కోసం పనిచేసాం మేము. అలాంటిది ఈ రోజున హత్యాయత్నం జరిగితే మేము కేసు పెట్టండి అని చెప్పి ఎంత దారుణంగా తిరగాల్సిన పరిస్థితి వచ్చింది పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి. ఈ పరిస్థితులు మారాలి. మేము కోరుకుంటున్నాం జగన్ అన్న, మేము కోరుకుంటున్నాం మీరు అందరికీ సమానంగా న్యాయం చేస్తున్నారు చేయండి. కానీ సొంత వాళ్ళ మీద ప్రాణాలకు అపాయం కలిగినా కూడా ఎవరో పట్టించుకోని పరిస్థితి వస్తే ఇక పార్టీ మీద ఎవరికి నమ్మకం ఉంటుందండి? ఎవరికి నమ్మకూడదు. మహాశాల ఇప్పుడు నా తమ్ముళ్ళకే నమ్మకం పోయేలాగా ఉంది. ఇది రాజేశాన్ని చంపడానికి వచ్చినప్పుడే పట్టించుకోకపోతే రేపు ఏళ్ళని చంపడానికి వస్తే పార్టీ ఫీలింగ్తో చాలామంది చాలా రకరకాలు మా మీద కాక్షి తీసుకోవడానికి చూస్తున్నారు. ఎన్నిటిని గమనించాలి, గమనించి దీనికి తగ్గట్టు సరైన ఇన్స్ట్రక్షన్ కావాలి. ఇప్పుడు మళ్ళీ మేము ఒక హైదరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాం. ఒకవేళ మేము నాకు తెలియదు మేము అధికార పార్టీ వాళ్ళమా లేకపోతే ప్రతిపక్షం వాళ్ళు, మాకు అర్థం కావట్లే. ప్రతిపక్షం వాళ్ళకే సరైన గౌరవం దొరుకుతుందంటే ఇక్కడ డబ్బులతో పని అవుతాయండి. ప్రతి ఒక్క నాకు అదే చెప్పారు అన్న, నువ్వు అధికార పార్టీయా, నువ్వు మంచోడవా చెడ్డోడు ఎవడు చూడ్డో, డబ్బు ఉండాలన్నా డబ్బు ఉంటేనే ఇక్కడ నడుతుందని చెప్తున్నారు. మా దగ్గర డబ్బులు సంపాదించుకోలేదు. మేము సంపాదించుకునే అవకాశం వస్తే ఏ కావాలి, ఈ ఇప్పుడు నిన్న జరిగిన సిబిసిఎన్సీలోనే 2 కోట్లు సంపాదించి సెటిల్ అయిపోవాలి. నేను ఎవడో చెప్తున్నాను, న్యాయంగా వెళ్ళాను కాబట్టి నా ఇంటి ముందు రౌడీలు ఉన్నారు, అన్యాయంగా వెళ్ళుంటే నా ఇంటి ముందు బెంచ్ కారు ఉండును. న్యాయంగా వెళ్ళే వాళ్ళని న్యాయంగా పోరాడే సంస్థను ఇలాంటి యూత్ని ఖచ్చితంగా ప్రభుత్వం కాపాడి తీరాలి. లేకపోతే రానున్న రోజుల్లో ఇక న్యాయం అంటేనే అర్థం లేకుండా పోతుంది. ఇది మేము కోరుకుంటున్నాం, పోలీసు వ్యవస్థను మేము కోరుకుంటున్నాం, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పోలీసు వ్యవస్థని.
ప్రాణాలకు, ప్రాణాల మీదకి ఏది హత్యా ప్రయత్నం జరిగిన ఇద్దరు ఆడపిల్లలు ఆ భార్యతో ఉన్న ఇంటి మీదకి 14 మంది రౌడీలు వచ్చి కత్తులతో దాడి చేయాలని ప్రయత్నించినా ఇప్పుడు పట్టించుకోకపోతే ప్రభుత్వం మీద నమ్మకం పోద్ది ప్రతి ఒక్కరికి. జై భీం, జై భారత్, జై మహాసేన్.